నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. జీవీఎంసీ పాలకవర్గ పరిచయం, రసాభాస, నగర సమస్యలపై చర్చ. ప్లాంట్ ను ప్రైవేట్ పరం కానివ్వం, ఉక్కు ఉద్యమకారుల స్పష్టీకరణ. విశాఖలో బీజేపీ ఫౌండేషన్ డే, పార్టీ ఔన్నత్యాన్ని తెలిపిన నాయకులు. నార్త్ వైసీపీలో పలువురికి పదవులు, వైఎస్ఆర్ విగ్రహానికి నాయకుల పాలాభిషేకం. కోవిడ్పై అప్రమత్తత అవసరం, ప్రజారోగ్య సదస్సులో వైద్య నిపుణుల స్పష్టీకరణ. ఇక వార్తల వివరాలు చూద్దాం. జీవీఎంసీ పాలకవర్గం పరిచయ కార్యక్రమం ప్రధాన కార్యాలయం పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. మొదట మేయర్ సమక్షంలో కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమం జరగ్గా, తర్వాత అధికారులతో జీవీఎంసీ పాలక మండలి ఇంటరాక్షన్ మొదలైంది. జీవీఎంసీ కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమం రసాభాసగా మొదలైంది. తొలుత మేయర్ సమక్షంలో కార్పొరేటర్ల పరిచయ కార్యక్రమం జరిగింది. ఆ తర్వాత అధికారులతో పాలక మండలి ఇంటరాక్షన్ మొదలైంది. జీవీఎంసీ వివిధ విభాగాల పనితీరును వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా నిర్వహించారు. ఈ నెల 9న జరిగే కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఈ పరిచయ కార్యక్రమంలో చర్చించారు. వివిధ వార్డుల్లో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్లు మీడియాతో మాట్లాడారు. పరిచయ సభలో మంచినీటి సమస్య, బడ్జెట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, యూసీడీ రోడ్లు, టిట్కో, జేఎన్ఎన్యూఆర్ఎం ఇళ్లు వంటి వాటిపై చర్చించినట్లు తెలిపారు. వేసవి నీటి ఎద్దడి నివారణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. మంచినీటిపై తొలి సంతకం చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జలాశయాలు నిండి ఉన్నాయని, త్వరలో పోలవరం నుంచి మంచినీరు రానుందని, అది వచ్చినట్లయితే 50 ఏళ్ల వరకు మంచినీటి కొరత ఉండదని పేర్కొన్నారు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రత్యేక లేఅవుట్లను రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ ఆత్మీయ సమావేశంలో కార్పొరేటర్లందరూ వాళ్ళ సమస్యలు, వాళ్ళ సూచనలు ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. కూర్చొని డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ తీసుకొని మేము కౌన్సిల్లోని రానున్న రోజుల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి కూడా మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటాం. మరి ఈరోజే గౌరవ మేయర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కౌన్సిల్లో 98 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అందరితో ఒక ఇంటాక్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు మేయర్ గారు. మరి మేయర్ గారు ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క కార్పొరేటర్కి పరిచయం చేసి మరి ప్రతి వార్డులో ఉన్న సమస్యలన్నీ కూడా క్లుప్తంగా, అంటే ఇప్పుడు టైం లేదు కాబట్టి అధికారులందరికీ బ్రీఫ్గా అందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. రేపు మేయర్ గారు ఆధ్వర్యంలో ఒక గ్రేటర్ విశాఖపట్నంలో మొట్టమొదటి కౌన్సిల్ మీటింగ్, కమిషనర్ గారు కాల్పర్ చేసిన మీటింగ్ జరుగుతూ ఉంది. మరి 9వ తేదీ తర్వాత మళ్ళీ మేయర్ గారు ప్రతి 3 నెలలకు ఒకసారి మేయర్ గారు ఆధ్వర్యంలో ఒక జీవీఎంసీలో విశాఖపట్నం సిటీలో ఉన్న సమస్యలపై మరి క్లుప్తంగా, మరి మేయర్ గారు చాలా అవగాహన ఉంది కాబట్టి మేడం గారు ప్రతి 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెడతామని గౌరవ కార్పొరేటర్లందరూ కూడా తెలియపరచడం జరిగింది. మరి అధికారులందరూ కూడా సహకరించాలని, దీనికి మరి ప్రతి 3 నెలలకి మీటింగ్ జరిపి ఒక విశాఖపట్నంలో మరి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో, గ్రేటర్ విశాఖపట్నం ఏదైతే పరిపాలనా రాజధానిగా ప్రకటించారో, ఒక విశాఖపట్నాన్ని భారతదేశ చరిత్ర పట్టంలో ఒక 1గా చూపించడానికి మేయర్ గారు మరి మంచి ప్రణాళిక చేస్తున్నారు. మేయర్ గారి ఆధ్వర్యంలో, మేయర్ గారి నాయకత్వంలో మా కార్పొరేటర్లందరూ కూడా మిగతా మేమే కాకుండా మిగతా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ఉన్నారో, జనసేన కార్పొరేటర్లు కానీ, బీజేపీ కానీ, సిపిఎం అందరి కార్పొరేటర్లు అందరి తాలూకా సహకారం తీసుకొని ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ ఒక యూనిట్గా ఒక మంచితనంతో మరి మేయర్ గారి ఆధ్వర్యంలో ఒక విశాఖ నగరానికి మంచి పేరు వచ్చే విధంగా మేమందరం కూడా ఇక పరిపాలన సాగిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ సపోర్ట్ కూడా మేయర్ గారికి ఉండాలి. ఒక విశాఖ నగరాన్ని ప్రాప్తి చెందడానికి ముఖ్యంగా మరి పాత్ర, మరి విలేకరుల తాలూకు పాత్ర ఉంది కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మీ అందరి సహకారము, మరి ఈ 5 సంవత్సరాలు కూడా మా వెంట మీరు మమ్మల్ని సహకరించి మాకు సలహాలు సూచనలు మేయర్ గారికి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తారు. మేయర్ గారు పదవి బాధ్యత చేపట్టిన వెంటనే మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టింది మంచినీటి సమస్య మీద. మీరు చూశారు గత 10 సంవత్సరాలుగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా వర్షాలు లేని పరిస్థితి, మురసలో పార్కులో క్రికెట్ ఆడుకునే పరిస్థితి, ఈరోజు ప్రతి రోజున మేఘాద్రి గడ్డి కానీ మరి మురసలో కానీ
గంభీరం కానీ మేఘ మరి తాటిపూడి కానీ ప్రతి రిజర్వేషన్ నిండి ఉన్నాయి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకించి మననే మన మేయర్ గారితో విజయవాడలో చెప్పున్నారు. పోలవరం నుంచి ప్రత్యేకంగా ఒక పైప్ లైన్ ద్వారా విశాఖపట్నం గత మళ్ళీ వచ్చే 50 సంవత్సరాల వరకు మంచినీటి సరిపడే విధంగా ఒక ప్రణాళిక చేద్దాం. ముఖ్యంగా మంచినీటి సమస్యపై ప్రధానమైన అంశంగా తీసుకొని ఒక మంచినీటి సమస్య మేయర్ గారితో మేము మరి మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. మంచినీటి సమస్య మీద ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సమ్మర్లో మీ అందరం కూడా కృషి చేస్తాం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 54వ రోజుకు చేరుకున్నాయి. శిబిరాన్ని విశాఖ ఉక్కు అధికారులు సంఘం ఉపాధ్యక్షుడు కేవీడి ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉక్కు నిత్యావసర వస్తువు, దీన్ని విలాస వస్తువుగా ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని అన్నారు. సెఫీ నిర్ణయం ప్రకారం ప్రభుత్వ రంగ స్టీల్ పరిశ్రమలను అన్నింటినీ కలిపి ఒకే దేశం ఒకే ఉక్కు అనే నినాదంతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తములకు పదవులు వస్తే బిఎస్ఎన్ఎల్కు 4G అవసరము, కార్మికులకు మనము సాధించుకోగలం. విశాఖ ఉక్కు అధికారుల సంఘం తరఫున మొన్న నిన్న ఢిల్లీలో జరిగిన సెఫీ స్టీల్ ఎగ్జిక్యూటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా అన్ని పబ్లిక్ సెక్టర్స్, స్టీల్ పబ్లిక్ సెక్టర్స్ నుంచి అధికారులు సమాఖ్య అనేది, ఆ సమాఖ్యకి విశాఖ ఉక్కు అధికారుల సంఘం తరఫున నేను మా జనసెక్రటరీ మా కార్మిక సభ్యులు వెళ్ళాము. అక్కడ ఫస్ట్ ఎజెండాలో ఫస్ట్ పాయింట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, స్టీల్ పిఎస్సీలకు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, అలాగే స్టీల్ స్ట్రాటజిక్ సెక్టర్లో ఉంచాలనే దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. అందులో 2013 పార్లమెంటరీ కమిటీ ఇచ్చిన, ఆ రోజు ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారం స్టీల్ అన్ని స్టీల్ ప్లాంట్స్ని, మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో ఉన్న అన్ని స్టీల్ ప్లాంట్ని కూడా, దేశంలో ఉన్న ఇతర మినిస్ట్రీలో ఉన్న అంటే ఎంఎంటీసీలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఎన్ఐఎన్ఎల్ని కూడా అన్నింటినీ కలిపి ఒక మెగా స్టీల్ ప్లాంట్ చేయాలి. వన్ నేషన్ వన్ స్టీల్ పిఎస్సీ అనే నినాదం ఆ రోజున రికమెండేషన్ చేసింది. సో అట్ ది సేమ్ టైం మేము రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకులకు కానీ మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, విశాఖ ఉక్కు గురించి అవాస్తవాలు ప్రచారం చేయకండి. విశాఖ ఉక్కును కొనండి, దీనికి ఒక 1000 రూపాయలు ఎక్కువ అనిపించవచ్చు, కానీ దానికి మించిన క్వాలిటీ మీరు 30 సంవత్సరాలు ఒక స్టీలు నార్మల్ స్టీల్ కడితే 30 సంవత్సరాలు ఉంటే, మా విశాఖ ఉక్కు కడితే కనుక డిఫరెంట్గా 100 సంవత్సరాలు ఉంటుంది. సో ఈ క్వాలిటీ స్టీల్ని ప్రోత్సహించండి, అలాగే అవాస్తవాలు ప్రచారం చేయకండి. ఇక్కడ అవినీతి జరుగుతుంది, అధికారులు అవినీతి చేస్తారు, కార్మికులు పనిచేయరు, ఇవన్నీ అవాస్తవాలండి. 6 మిలియన్ టన్నుల ప్రొడక్షన్కి ఈ పాండమిక్ టైంలో కూడా, కోవిడ్ టైంలో కూడా మేము గత 5 నెలలుగా మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఐరన్ ఓర్ సమస్య ఉంది, అలాగే ఎక్స్పోర్ట్ మనకి బయటికి పంపించడానికి రేక్ సమస్య ఉంది. అన్ని సమస్యలు ఉన్నా కూడా మేము పక్కన ప్లాంట్ కోసం పోరాడుతున్నాం, బయట పోరాడుతున్నాం, అనేక ఉద్యమాలు చేస్తున్నాం. అయినా కూడా ప్లాంట్ లోపల ప్రొడక్షన్ ఎక్కడ తగ్గకుండా 100%, 100% ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాం. అలాగే మా మార్కెటింగ్ టీం కూడా ఎక్సలెంట్గా పనిచేసి గత 4 నెలల్లోనే 800 కోట్ల లాభాలు ఇచ్చాం. కాబట్టి విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉంటేనే మనుగడ ఉంటుంది. గాజువాక చెన్నగంట్యాడ శ్రీకృష్ణదేవరాయల కూడలిలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింహరావు బీజేపీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ పార్టీని స్థాపించగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ సిద్ధాంతాలను రూపొందించారని గుర్తు చేశారు. 1975లో జనతా పార్టీగా, 1980లో బీజేపీగా రూపాంతరం చెంది నేడు ప్రపంచంలోనే అత్యధిక సభ్యులు గల ఏకైక రాజకీయ పార్టీగా అవతరించిందని తెలిపారు. ప్రధాని మోడీ ఒక సేవకునిగా దేశాభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. దేశ ప్రధాని ఆశయాలకు అనుగుణంగా మేమంతా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా డబ్బుకి, కుటుంబ పార్టీలకి ఇప్పుడు ప్రస్తుతం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి జనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మాతో మరి పొత్తున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన, ఈ రెండింటి కలిసి మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2024లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కూడా మరి ఉమ్మడి పార్టీగా భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తూ ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. జనాలు కూడా ఆలోచిస్తున్నారు, ఏ పార్టీలు డబ్బు పార్టీలు, ఎవరు కుటుంబ పార్టీలు, ఎవరు దేశం కోసం రాష్ట్రం కోసం అవినీతి రహితంగా పనిచేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచించాలి. మరి రాబోయే రోజుల్లో మరి మొన్ననే జీవీఎంసీ ఎలక్షన్లో చెర్సపల్లి నోకరాజు గారు చాలా కష్టపడ్డారు. గత 8 ఏళ్లుగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు. జీవీఎంసీలో ఉత్తర నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లకు వివిధ హోదాల్లో పదవులు లభించాయి.
డిప్యూటీ మేయర్, ఫ్లోర్ లీడర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు వీటిలో ఉన్నాయి. ఈ సందర్భంగా బీచ్ రోడ్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ నార్త్ సమన్వయకర్త కేకే రాజు సమక్షంలో వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. వైఎస్ఆర్ అమర్ రహే అంటూ నినదించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ జీవీఎంసీ పాలకవర్గ పదవుల్లో అన్ని సామాజిక వర్గాలకు సీఎం జగన్ సమన్యాయం కల్పించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ప్రతి అడుగులోని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేస్తూ ముఖ్యంగా వెనుకబడిన వర్గాల వారికి రాజ్యాధికారాన్ని కట్టబెట్టడంలో ఈ దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి వైర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సామాజిక న్యాయం చూసి ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తోంది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఆయన చేస్తున్న కృషికి ఈరోజు ఫలితంగా పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ప్రజలు ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సమర్థిస్తూ ఆయన నాయకత్వాన్ని స్వాగతిస్తూ ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడం జరిగింది. విశాఖపట్నానికి ఒక అంతర్జాతీయ నగరంగా ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దగల అన్ని అర్హతలు కూడా ఉన్నాయి. కాబట్టి మన విశాఖపట్నాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఒక గ్రోత్ ఇంజిన్లా ఈ నగరాన్ని తయారు చేయాలని పరిపాలనా రాజధాని ప్రతిపాదించడంతో పాటు ఈ నగరానికి ఇప్పటికీ ఈ నగర అభివృద్ధికి ఈ నగరాన్ని ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరంగా ఒక వాణిజ్య నగరంగా అభివృద్ధి చేయడం కోసం ఆయన ఇప్పటికే ప్రణాళికలు రచించడం జరిగింది. ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన కట్టమూరు సతీష్ని డిప్యూటీ మేయర్గా అవకాశం కల్పించడం, అదేవిధంగా ఫ్లోర్ లీడర్గా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బాణాల శ్రీనివాస్ గారిని, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి గతంలో కూడా కార్పొరేటర్గా అనుమానం ఉన్నటువంటి అనూప్ గారిని, అదేవిధంగా ఇంకొక డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అల్లు శంకర్రావు గారిని, అదేవిధంగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా స్టాండింగ్ కమిటీ డిప్యూటీ చైర్మన్గా కాళింగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వావిల్పల్లి ప్రసాద్ గారిని, ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కూడా 17 సీట్లు ఉంటే 17 డివిజన్లని కూడా 12 కులాల వారికి మనం ప్రాధాన్యత ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని టికెట్లు కేటాయింపు చేయడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఈరోజు పదవులు వచ్చినాయో వారందరినీ కూడా మేము ఒకటే నేను అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన నాయకుడు నీతి నిజాయితీ నిబద్ధతతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పెద్దలు విజయసాయి రెడ్డి గారికి కానీ వారు పేరు ప్రతిష్టలు మరింత పెంపొందించే విధంగా మనందరం పాటుపడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కరోనా రెండో దశలో వ్యాధి తీవ్రత పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కె ఫణీందర్, పీజే శ్రీనివాసులు సూచించారు. ప్రజారోగ్య వేదిక, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీల సంయుక్త ఆధ్వర్యాన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో రెండో దశ కరోనా ప్రజల అప్రమత్తత అనే అంశం మీద ఏర్పాటు చేసిన సదస్సులో వారు ప్రసంగించారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. వైరస్ బారిన పడకుండా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, అలాగే విధిగా టీకా వేయించుకోవడం వంటివి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య వేదిక ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు, ప్రజారోగ్య పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకులు కెవీపీ చంద్రమౌళి పాల్గొన్నారు. ఈ సదస్సు ప్రజా ఆరోగ్య వేదికకు మేము రావడానికి కారణం ఏంటంటే సెకండ్ స్ట్రెయిన్ లేదా సెకండ్ వేవ్ అనే న్యూ స్ట్రెయిన్స్ వల్ల సెకండ్ వేవ్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఎక్స్పర్ట్స్ని డాక్టర్ శ్రీనివాస్ గారిని నన్ను ఇక్కడికి పిలవడం జరిగింది. అయితే ఇప్పుడు మేము సభను ఉద్దేశించి మేము ఇచ్చిన సూచనలు ఏంటనగా, ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇదే నెలలో లాక్డౌన్లో ఉన్నాము, కానీ ఇదే నెలలో ఇప్పుడు అందరూ 100% పనిచేస్తున్న సమయంలో ఈ కోవిడ్ ఎక్స్పోజర్ అన్నది ఎవరు తప్పించుకోలేకుండా ఉన్నారు. అందువలన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆరోగ్యానికి ఏదైనా మార్పు వచ్చిందనుకోండి, అంటే చిన్న హెడేక్ కానీ లేదా కొంచెం ఒళ్ళు నొప్పులు కానీ లేదంటే లో జ్వరం కానీ లేదంటే జ్వరం లేకపోవడం కూడా,
ఏదైనా వాళ్ళ శరీరంలో వచ్చిన మార్పుని అది కోవిడ్ ఈ పాండమిక్కి సంబంధించి ఉందేమో అని వాళ్ళు యాక్సెప్ట్ చేసి తగిన సలహాలు గవర్నమెంట్లో కానీ ప్రైవేట్గా కానీ, అంటే గవర్నమెంట్ చాలా ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆ ప్రొవిజన్స్ అన్ని ఉపయోగించుకోవాలని కోరుతూ. సో ఇప్పుడు మనకి కోవిడ్ సెకండ్ వేవ్ అనేది రన్ అవుతూ ఉందండి. మనకి ఈ సెకండ్ వేవ్ని మనం దేశంలో ఎలా అధిగమించవచ్చు అన్నదంటే, మనకి ఉన్న అస్త్రం, ముఖ్యమైన అస్త్రం ఏంటంటే వ్యాక్సినేషన్ అండి. సో మనకి భారతదేశంలో రెండు వ్యాక్సిన్లు ఇస్తున్నారు, కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని. ఈ రెండు వ్యాక్సిన్స్ కూడా 40 సంవత్సరాలు దాటని ఎవరికైనా సరే వ్యాక్సిన్ వేసుకోవచ్చు అన్న వెసులుబాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఇచ్చిందండి. ఈ గైడ్ లైన్స్ని ఫాలో అవుతూ మనకి ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్స్ అన్నింటిలోని కూడా ఈ వ్యాక్సిన్ ఎక్కడెక్కడ అవుతుందో తెలుసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకొని అందరూ కూడా వ్యాక్సినేషన్ చేయించుకున్నట్టయితే ఈ కోవిడ్ మహమ్మారి నుంచి ఈ సెకండ్ వేవ్లో ఎక్కువగా వచ్చే కేసులు రాకుండా కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే మాస్కింగ్ అన్నది, మాస్క్ అనేది ప్రక్రియ కంపల్సరీగా 100కి 100% బయటికి పనికి వెళ్ళే వాళ్ళు కానీ, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా మాస్క్ వేసుకొని వాళ్ళు చక్కగా భౌతిక దూరం పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటిస్తాయి. మనకి ఈ కేసులు పెరిగే ప్రక్రియలో ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ అలా నెమ్మదిగా మన కోవిడ్ని అధిగమించవచ్చు అన్నది ఒక ఆలోచన. దీనికోసం ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పబ్లిక్ అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. శ్రీ గౌరీ సేవా సంఘం నాతయ్యపాలెం, అక్కిరెడ్డిపాలెం అధ్యక్షులుగా సేవలందించిన దాడి వెంకట రమేష్ ఇటీవల 89వ వార్డు నుండి కార్పొరేటర్గా గెలుపొందారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు రమేష్ దంపతులను సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. వైసీపీ సీనియర్ నాయకులు జాన్ వెస్లీ పుట్టినరోజు వేడుకలు 27వ వార్డు వైసీపీ కార్యాలయంలో జరిగాయి. వార్డు పార్టీ అధ్యక్షులు నీలపు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బర్త్డే కేక్ కట్ చేసి వెస్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెస్లీ, సర్వేశ్వరరెడ్డిలు మాట్లాడారు. పుట్టినరోజు అందరికీ ఓ పండుగని, అలాంటి పండుగను ఇంతమంది అభిమానుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని, ఐ మీన్ 27వ వార్డులో మా వార్డు అధ్యక్షులు నీలపు సర్వేశ్వరరెడ్డి గారు ఆర్గనైజ్ చేసినందుకు నా యొక్క పుట్టినరోజు శుభాకాంక్షలు ఈ వార్డులో వారందరికీ కూడా తెలియజేస్తూ, పుట్టినరోజు అనేది
ఒక వేడుక ఎప్పుడవుతుందంటే మనం పుట్టినందుకు మన జన్మని సార్థకం చేసుకుంటేనే పుట్టినరోజుకి ఒక విలువ ఉంటుంది. పుట్టిన వెంటనే మనం ఏదో సంతోషించడం కాదు, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి సాధించి ఆ సాధనలో మనం ముందుకెళ్ళి సఫలీకృతం అయితేనే మనల్ని నాయకులుగా గుర్తిస్తారు. కాబట్టి సమాజం బాగుపడాలంటే ప్రతి మనిషి సత్ప్రవర్తనతో ఉండాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సర్వేశ్వరరెడ్డి గారికి, ఇక్కడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, స్నేహితులకు, హితులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బొల్లవరపు జాన్ వెస్లీ గారి జన్మదిన వేడుకలు మన దొండపర్తి 27వ వార్డు కార్యాలయం దగ్గర మేము ఈరోజు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది. మా టీం అందరూ కూడా ఈరోజు వాళ్ళ యొక్క సొంత కార్యక్రమాలని కూడా పక్కన పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమం కోసం మేము గత 7 కూడా ప్రయత్నించాం సార్ పర్మిషన్ లేక. ఈ 7 పర్మిషన్ ఇవ్వడంతో మేము ఒక కార్యక్రమ ఓన్లీ కార్యకర్తలు మొన్న ఎలక్షన్స్కి కష్టపడే వాళ్ళనే మేము ఇన్వైట్ చేసుకొని ఆ కష్టం అంటే ఏదో తెలుసు మా గురువు గారికి, ఆ కష్టాన్ని గుర్తించే ఈరోజు నాకు కూడా ఒక కార్యకర్తగా ఉన్నవాడిని ఒక యూత్ ప్రెసిడెంట్ నుంచి వార్డ్ ప్రెసిడెంట్ అంటే ఒక కంటెస్టెంట్గా నన్ను గుర్తించారండి. అలాగే అటువంటి నా దృష్టిలో కష్టపడిన కార్యకర్తల సమక్షంలోనే చేసుకోవాలనుకున్నాం. నిన్న సాయంత్రం అనుకున్నాం సార్ పర్మిషన్తో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం. అలాగే తర్వాత కూడా మా కార్యకర్తలందరూ భోజనాలు అన్ని సంథింగ్ ఏర్పాట్లు కూడా చేసుకున్నాం. చాలా ఆనందంగా గడుపుకుందాం ఈరోజు. సారు ఎలాగ ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత ఆనందంగా ఉంటారో ఈరోజు మా యొక్క పండగలాగా మేము కూడా సాయంత్రం వరకు కూడా మంచి సెలబ్రేషన్స్లో ఉందామని ఆనందంగా డిసైడ్ అయ్యి ఈరోజు. విశాఖ ఉక్కు పరిరక్షణ పట్ల సీఎం జగన్ చిత్తశుద్ధిని ప్రదర్శించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పందించారు. జగ్జీవన్ జయంతి సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ పూర్తి వ్యతిరేకమని, ప్రజల మనోభావాలకు అభీష్టానికి అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. సెంటిమెంట్తో ఏర్పడిన జాతీయ సంపద అయిన ఉక్కు పరిరక్షణ విషయంలో వైసీపీ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం ఎవరికీ లేదన్నారు. ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అంటే మాకు కూడా గౌరవం. పార్లమెంట్ సభ్యుడిగా చేశాడు, రాజశేఖర్ గారి శిష్యుడు ఆయన. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఏం చేయాలి పోరాటం అంటే కత్తి తీసుకుని అంటే ముందు నిలబడాలా? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు మా పార్లమెంటరీ పార్టీ లీడరు, ఆయన నాయకత్వంలో అమిత్ షా గారిని, కేంద్ర మంత్రుల్ని అందరినీ కలిశారు, రికమెండేషన్లు ఇచ్చారు. తర్వాత సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే 2 సార్లు దేశ ప్రధానమంత్రి లెటర్ రాశారు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వమని అడిగారు. ఇస్తే మేము వస్తాము, మాకు ఇస్తే లేదా అందరం అఖిలపక్షాన్ని కూడా తీసుకొస్తామని చెప్పారు. తర్వాత మేము మా పార్టీ విధానం స్పష్టంగా చెప్పాం, ఏదైతే చెప్పామో దానికి కట్టుబడి ఉన్నాం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకం, దాన్ని మేము ఒప్పుకోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకు అభిష్టంగా సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2 సార్లు లెటర్ రాశారు, మేము దానికి కట్టుబడి ఉన్నాం. మేము ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు వెళ్తారు, అక్కడ అఖిలపక్షాన్ని తీసుకోమని తీసుకెళ్తారు. దాన్ని నష్టాల బాటి నుంచి లాభాల బాటి ఎలా పట్టించాలో దానికి మా దగ్గర ప్రణాళిక ఉంది. ముఖ్యంగా మనందరూ తెలిసిందే క్యాప్టివ్ మైండ్ లేకపోవటం, మరి దానికి క్యాప్టివ్ మైండ్ లేకపోవడం చాలా దురదృష్టం. రెండోది, ఇది ఒక సెంటిమెంట్తో ఏర్పడినటువంటి ప్లాంట్, 60 గ్రామాల ప్రజలు, కొన్ని వేల మంది రైతులు వాళ్ళ భూములను త్యాగం చేసి ఏర్పడినటువంటి ప్లాంట్. రెండోది, ఈ రోజున ఆ ప్లాంట్కు ఉన్నటువంటి గొప్ప ఆస్తి ఏంటంటే 2 లక్షల కోట్లు విలువ చేసే భూమి ఉంది. కాబట్టి ఇది ఒక జాతీయ సంపద, దీన్ని చూస్తూ ఏదో ప్రైవేట్ వ్యక్తులు కట్టబట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మేము చాలా స్పష్టంగా గల్లీలో కానీ ఢిల్లీలో కానీ మా విధానంలో మేము పోరాడుతున్నాం. దానికి ఎవరు కూడా ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఈ కార్మిక సంఘ నాయకులు వస్తే కూడా వాళ్ళందరినీ కూడా ఢిల్లీలో సంబంధిత మంత్రుల దృష్టికి కూడా దగ్గరికి కూడా విజయసాయిరెడ్డి గారు తీసుకెళ్లారు, మా ఎంపీలు కూడా తీసుకెళ్లారు. కాబట్టి మనందరి లక్ష్యం ఒకటే, ఒకళ్ళు రోడ్డు మీద పోరాడతారు, ఒకళ్ళు గల్లీలో పోరాడతారు, ఢిల్లీలో పోరాడతారు. అందరూ కూడా ఇవాళ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు, ఒక బీజేపీ తప్ప. మరి జనసేన స్టాండర్డ్ అది తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిన్నది చాలా గొప్ప లెక్చర్లు ఇచ్చాడు, స్పీచ్ ఇచ్చాడు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 53 రోజులుగా కోర్మన్నపాలెంలో దీక్షలు కొనసాగుతుండగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 5వ రోజుకు చేరాయి.
దీక్షాపరులకు సిపిఎం నాయకులు ఏ అజయ్ శర్మ పూలమాలలు వేసి శిబిరంలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను మోడీ సర్కార్ ఓ విధానంగా నిస్సిగ్గుగా ప్రవేశపెట్టడం బాధాకరమన్నారు. ఆంధ్రుల హక్కు ఆత్మ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఎలాంటి పోరాటాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా తెగనమ్మడమే ఓ పెద్ద విధానం కింద ప్రకటించుకుంది. ఆ ప్రకటించుకున్నది కూడా నిస్సిగ్గుగా ఏదో ఘనకార్యం చేస్తున్నట్టుగా ప్రకటించుకోవడం అన్నది ఇది చాలా దురదృష్టకరం. ఈ ప్రకటించుకోవడానికి చెప్తున్నటువంటి కారణం ఇంకా అస్సలు ఏ రకమైనటువంటి సహేతుక అందులో లేదు. పార్లమెంటు సాక్షిగా ఆర్థిక శాఖ మంత్రి ఏం చెప్పిందంటే, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించినటువంటి సొమ్ముని ప్రభుత్వ రంగానికి అనవసరంగా మేము ఖర్చు పెట్టవలసి వస్తుంది, ఇవన్నీ నష్టాలు వస్తున్నాయి, అందువల్ల ప్రైవేటీకరణ చేస్తామని చెప్పారు. వాస్తవం ఏంటంటే మన భారతదేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నీ కూడా మంచి లాభాలు గడిస్తున్నాయి. గత సంవత్సరం 320,000 కోట్ల రూపాయలు లాభాలు గడించి ప్రభుత్వానికి 120,000 కోట్ల రూపాయలు డివిడెండ్ పన్నుల రూపంలో చెల్లించి, మరి ఇంత బాగా నడుస్తున్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ప్రైవేటీకరణ చేయడానికి నువ్వు చెప్తున్నటువంటి కారణం సహేతుకం కాదు. నీకేమైనా ధైర్యం సత్తా దమ్ము ఉంటే కేంద్ర ప్రభుత్వం ఒకటి చెప్పుండాలి, మేము ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మేస్తాం, వీటన్నింటినీ కార్పొరేట్ పరం చేసేస్తాం అని నిజాయితీగా చెప్పేటువంటి ధైర్యం మీకుందా అని. అది చెప్పకుండా ప్రభుత్వ రంగం మీద నిందర మోపుతూ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం ఏ రకంగా సహేతుకం, ఏ రకంగా నీతి నిజాయితీ అని మేము ప్రశ్నిస్తాం. ఎంత ఘోరంగా దేశ సంపదను కొల్లగొట్టిపోతుందో మనం చూస్తున్నాం. విశాఖపట్నంలోనే స్టీల్ ప్లాంట్ దగ్గర భూములు సేకరించి గంగవరం పోర్టు నిర్మాణం చేశారు. ఇప్పుడు ఆ గంగవరం పోర్టు ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయిందండి? అదాని అనేటువంటి పెద్ద కార్పొరేట్ శక్తి చేతుల్లోకి పోయింది. అలాగే ఆంధ్ర రాష్ట్రాల్లోని కృష్ణపట్నం పోర్టు ఓ చిన్న యజమాని, ఈ ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఒక యజమాని ఆయన నిర్మాణం చేసుకుంటే ఆ కృష్ణపట్నం పోర్టును కూడా అదాని మొత్తం కాజేసాడు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి భావనపాడు పోర్టును కూడా ఆయనే కాజేయాలని చూస్తున్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి 80% పోర్టులన్నింటినీ కూడా అదాని చేతిలోకి వెళ్ళిపోవాలని, 80% ఆయిల్ రంగాన్ని అంబానీ చేతిలోకి పెట్టేయాలని, ఈ రకంగా దేశం యొక్క సంపదను అంబానీ అదానీలకి దారదత్తం చేయడం తప్పించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘనకార్యం ఏం లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే వీళ్ళు చేస్తే దేశాన్ని ఒక పక్కన అమ్మేస్తూ వీళ్ళు దీన్ని పెట్టినటువంటి పేరు ఏంటంటే దేశభక్తని. ఇది ఏ రకమైనటువంటి దేశభక్తని మేము ప్రశ్నిస్తున్నాం? దేశభక్తి కాదు, ఇది పచ్చి దేశద్రోహం. భారత మాతకి జై నినాదం ఒక పక్కన ఇస్తూ మరి ఆ రకంగా మరో పక్కన భారత మాతని అమ్మకానికి నడి రోడ్డు మీద అమ్మకానికి పెట్టడం అన్నది ఏ రకంగా దేశభక్తి మీద ప్రశ్నిస్తున్నాం. అందువల్ల దేశ ప్రజలందరూ ఈరోజు ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున పోరాటం చేసి ప్రజల పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుల ద్వారా నిర్మించినటువంటి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడానికి ఈరోజు దేశవ్యాప్తంగానే పెద్ద పోరాటం జరుగుతోంది. ఇందులో ప్రజలందరూ కూడా సహకరించి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ దుశ్చర్యల్ని తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. జీవీఎంసీ 29వ వార్డు బీజేపీ అధ్యక్షురాలు పల్లా లక్ష్మి ఆధ్వర్యంలో రామజోగిపేటలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ పతాకాన్ని వైద్య విభాగం కన్వీనర్ రూపాకుల రవికుమార్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు తులసి మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 40 ఏళ్ల కిందట ఇద్దరు ఎంపీలతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం దేశంలోనే అతిపెద్ద పార్టీగా నేడు అవతరించడం శుభపరిణామమన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన 29వ వార్డు రామజోగిపేట మహారాణిపేటలోని ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కూడా నమస్సుమాన్యులు అందజేస్తూ, ఈరోజు మన వార్డు అభ్యర్థిగా నిలబడిన పల్లా చలపతిరావు గారు, వార్డు అధ్యక్షురాలు పల్లా లక్ష్మి గారు మరియు మా నగర ఎస్సీ మోర్చా నాయకుడు చుక్కాకుల రాంబాబు, లీలాప్రసాదు, వెంకటప్పారావు గారు మొదలగు వారి అందరి సమక్షంలో స్థానిక మహిళలకు సహకారంతో ఈరోజు ఇక్కడ బీజేపీ జెండా
ఎగరవేసి భరతమాత చిత్రపటాన్ని పూలమాల వేయటం జరిగింది. అలాగే ఈ సందర్భంగా మహిళలందరికీ కూడా పవిత్రమైన తులసి మొక్కల్ని అందజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ 42 సంవత్సరాల క్రితం నాడు ఇద్దరు పార్లమెంటు సభ్యులతోటి ప్రారంభమయ్యి భారతదేశంలోని అతి శక్తివంతమైనదిగా ప్రపంచం మొత్తం మీద కూడా అత్యధిక మంది కార్యకర్తలు ఉన్న పార్టీగా ఎదిగింది. ఈ ఎదగడానికి కారణము మన ప్రధానమంత్రి మోడీ గారి సంకల్పం, వారి సంకల్ప బలము. కనుక మనమందరం కులమత వర్ణ భేదము లేకుండా మనమందరం భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచాన్ని వణికిస్తున్నది వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ప్రక్రియను ఈరోజు మనము ప్రతి వాళ్ళు 45 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళు కూడా ప్రజలకి వ్యాక్సిన్ వేయించుకొని కరోనా రోగాన్ని అరికట్టడానికి ప్రతి వాళ్ళు ప్రయత్నం చేయాలా. మన ఆరోగ్యము మన చేతుల్లోనే ఉన్నది. భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పరిషత్ ఎన్నికలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు చెబుతుంటే తాము ఎన్నికల బరిలో దిగుతున్నామని జిల్లా టీడీపీ నేతలు చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు గిమ్మిక్కులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు బహిష్కరించినా, పోటీ చేసినా, చేయకపోయినా ప్రజలు మాత్రం వైసీపీతోనే ఉన్నారని ఉద్ఘాటించారు. ఈ మున్సిపాలిటీలు చూసాం, అన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి ఒక సైడే మున్సిపాలిటీలోకి 75-74 ఒకటే పోయింది. అలాగే కార్పొరేషన్ 100-100% గెలుసు. మరి అదే ఫలితం రిపీట్ అవుతుందని ముందే ఊహించాయన. 1 ఇయర్ క్రితం ఇచ్చిన ఎలక్షన్ నోటిఫికేషన్, 1 ఇయర్ నుంచి వాళ్ళ పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారంలో ఉన్నారు, మా పార్టీ అభ్యర్థులు కూడా ప్రచారం, అందరూ ప్రచారంలో ఉన్నారు. ఎలక్షన్లు ఎల్లుండి పెట్టుకుని 2 రోజులు ముందు పెట్టుకుని ఆయన ఇవాళ బాయ్కాట్ చేస్తాను చెప్పడం ఆయన యొక్క దిగజారుతనమైన దర్శనం. అంటే ఆయన అనుకుంటాడు ఆయన ఒక్కడే తెలుగుడు అనుకుంటాడు, ఆయన మిగులు తమాకులు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఆయన ఎలక్షన్స్ బాయ్కాట్ చేయడం ఆయన పైన చెప్పడం, కింద ఏమో జిల్లా స్థాయిలో వాళ్ళేమో మేము పెద్దగా మాకు సంబంధం లేదు మీ పోటీలు ఉన్నాను వాళ్ళు చెప్పడం, ఇవన్నీ కూడా ప్రజలు ఆయన ఎప్పుడు కూడా 2 కాల సిద్ధాంతం 2 నాలుగు సిద్ధాంతం ఆయన చెప్పేది కూడా చేసేది ఒకటి. ఈ విషయం మళ్ళొకసారి ఆయన నిరూపించుకున్నాడు. వాళ్ళు పోటీలో ఉన్నా లేకపోయినా, పోటీ చేసినా బహిష్కరించినా, విజయం మాత్రం వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. 13 జిల్లాల్లో కూడా 13 జిల్లా పరిషత్ చైర్మన్లు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు జెండా ఎగరవేస్తారని తెలియజేసుకుంటూ ప్రజలు గమనించాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జీవీఎంసీ పాలకవర్గ పరిచయం, రసాభాస, నగర సమస్యలపై చర్చ. ప్లాంట్ను ప్రైవేట్ పరం కానివ్వం, ఉక్కు ఉద్యమకారుల స్పష్టీకరణ. విశాఖలో బీజేపీ ఫౌండేషన్ డే, పార్టీ ఔన్నత్యాన్ని తెలిపిన నాయకులు. నార్త్ వైసీపీలో పలువురికి పదవులు, వైఎస్ఆర్ విగ్రహానికి నాయకుల పాలాభిషేకం. కోవిడ్పై అప్రమత్తత అవసరం, ప్రజారోగ్య సదస్సులో వైద్య నిపుణుల స్పష్టీకరణ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.